కానీ జైల్లో మంచం ఉండదు కాబట్టి మేము డబ్బులు ఇస్తే హాస్పిటల్లో వెళ్ళి పడుకోవచ్చు మంచం మీద అనేది కొంతమంది అంటుంటారు వాస్తవం అది తప్పు సార్ ఏదన్నా మంచం ఏమన్నా ఎవరికి మంచం అవసరం ఓల్డ్ ఏజ్ వాళ్ళకు మంచం అవసరం ఇప్పుడు ఇంకోటి ఎవరికైనా నడము బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకు మంచం అవసరం నీకు అంతవరకు అంటే ఇప్పుడు ఆయన ఆయన హాస్పిటల్లో డాక్టర్తో చెకప్ చేసిన తర్వాత ఆయన అవుట్ హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన తర్వాత అవసరమే అని డాక్టర్ రాస్తే అప్పుడు వాళ్ళకు మంచం ఇస్తారు కానీ డబ్బులు ఇస్తే మంచం హాస్పిటల్ పోయి పండుకోవచ్చు అనేది కరెక్ట్ కాదు అది ఎంత అబద్ధం అది బ్యారెక్ పేపర్ రెండు ఉంటాయా న్యూస్ పేపర్ రెగ్యులర్ గా బ్యారెక్ ఒకటి వచ్చేస్తుంది బ్యారక్ బ్యారక్ ఒకటి బ్యారక్ కాదు రెండు బ్యారక్ ఒక పేపర్ ఉంటుంది పొద్దున్న నుంచి పన్నెండు ఒకరు చూస్తారు పన్నెండు నుంచి మళ్ళీ సాయంత్రం వరకు నైట్ వరకు ఒకరు చూసుకుంటారు పేపర్ వస్తుంది కూడా స్కానింగ్ వస్తుందా సెన్సార్ సెన్సార్ చేస్తారు కదా సార్ అది కూడా ఏంటంటే కొన్ని ఖైదీలకు ఏ విషయాలు తెలియాలి బయట నుంచి ఏ విషయాలు తెలివద్దు అనేది జైల్ రూల్ అది ఇప్పుడు కొన్ని విషయాలు ఖైదీలు చూడని విషయాలు ఉంటాయి ఎందుకంటే బయట సమాజంలో ఉన్న స్వేచ్ఛ మాకు ఉండదు కదా మేము మొత్తానికి దూరమైనా కాబట్టి మాకంత అన్నింటిలో మనకు స్వేచ్ఛ ఇవ్వరు కొన్ని కటింగ్ చేసి పంపిస్తారు అది ఏం కటింగ్ చేసి కూడా ఇంటికి ఫోన్ చేసి కనుక్కుంటారు వీళ్ళంతా మనం ఎట్లుంటారు మన సోదరులు ఖైదీలు అంటే ఏంది కటింగ్ వచ్చింది అంటే జైలు మ్యాటర్ ఏమైనా పడ్డా జైల్ మీద ఏమైనా రిపోర్ట్ రాస్తే అది కట్ చేస్తారు అది కట్ ఒక రేపు కేసులో ఒక మటర్ కేసులో నిందితులు లోపట్ ఉన్నాడు అనుకోండి ఆయన గురించి వార్త వస్తుంది ఆ వార్త మరి ఎలా కట్ చేస్తారు కానీ మిగతా వాళ్ళు తెలుస్తుంది తెలుస్తుంది కట్ చేస్తారు ఇప్పుడు జైల్లోకి వచ్చిన తర్వాత చిన్న పిల్లల పట్ల నేరాలు చేసిన వాళ్ళు లేదా భార్యలను చంపి వచ్చిన వాళ్ళు ఉంటారు కొంచెం క్రూరంగా అటువంటి వాళ్ళు రాగానే మిగతా ఖైదీలందరూ వాడిని కొడతారు అన్నది వాస్తవం లేదు సార్ అట్లాంటి ఏం లేదు ఒకప్పుడు దుప్పడి కప్పి కొట్టేవాళ్ళు ఎందుకంటే కొట్టే అక్క ఎవరికి లేదు సార్ కూడా లేదు ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ ఆఫీస్ వచ్చిన ఖైదీని ఎట్లా ఎట్లా చూడాలి అనేది వీళ్ళు ఎట్లా జాగ్రత్త చూసుకోవాలి ఎట్లా పెట్టాలి అనేది వీళ్ళు నిర్ణయిస్తారు వాళ్ళు వచ్చిన క్రైమ్ ఏందంటే అతను వచ్చిన క్రైమ్ ఏంది అరే ఇతన్ని ఈ బ్యాగ్ ఇస్తే కొడతారు కాబట్టి సేమ్ కేటగిరీ వీడు ఏ కేసులో ఆ కే దాంట్లోనే ఆ బ్యాగ్ లో పంపిద్దాం అనేది ఆఫీస్లో చూసి చేస్తారు కానీ ఎలా హాని జరగలేదు ఖైదీలకు ఎలాంటి హాని వేరే ఖైదీతోటి హాని జరగకుండా చాలా జారు కానీ కొంతమంది మాత్రం బాగా శిక్షించడానికి సింగిల్ సెల్లో పెడతారట కదా ఇక సహజమే అది ఇప్పుడు టీచర్ అన్నప్పుడు స్టూడెంట్ కొట్టక తప్పదు ఇక అది సహజం కానీ కొట్టడం ఏమి ఉండదు సార్ కాదు పనిష్మెంట్ అదే ఎందుకంటే ఒక బ్యారెక్లో ఖైదీని కొడతాడు కొడితే ఏంటంటే మరి ఆ ఖైదు ఇప్పుడు జైలు బయట తప్పు చేసి జైలుకు వచ్చిండు మరి జైల్లో కూడా కొట్లాడుతుంది మెట్లా మార్చాలి అంటే ఒక వన్ వన్ డేసా టూ డేసా ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళు పెడతారు సింగిల్గా సార్ నా తప్ప అయిన సార్ ఇంకోసారి గొడవలు చేయండి సార్ అంటే మళ్ళీ క్షమించి వదిలేస్తారు పెడతారు సింగల్ అది రూల్స్ అంతే కుటుంబాన్ని మినహాయించి మిగతా అన్ని ఎట్లా దొరుకుతాయి ఇన్లీగల్ మనకు ఏవైతే ఇచ్చే ఉన్నాయో అవి మాత్రమే దొరుకుతాయి అంటే అమ్మ కన్నా అమ్మ తర్వాత ఎందుకంటే కరోనా టైంలో ఖైదీల కుటుంబాలు ఈరోజు ఊపిరి పీల్చుకుని బతుకుతున్నారంటే జైలే దానికి ఎందుకు ఎందుకంటే కరోనా టైంలో బయట కూడా అంత ప్రికాషన్ తీసుకోలేదు కరోనా టైంలో అంటే మాకు అంత ప్రికాషన్ తీసుకున్నారు సూపర్ సార్ ఉండి అనే ఎక్కడ ఖైదీలను అక్కడ మొత్తం ఎవరు బ్యారికలు అక్కడ పెట్టేసి వాళ్ళకు రోజు ఆక్సి ఏది మన చెకప్లు చేయడము తర్వాత మనకు ఏదన్నా కొంచెం సిమ్టమ్స్ ఏమైనా ఉంటే కూడా ఎంబడే హాస్పిటల్ అంటే బయట కొంచెం హాస్పిటల్ అంటే హాస్పిటల్ బయట పంపేది కాదు కాకపోతే కొంచెం జాగ్రత్త తీసుకునేది ఇంకోటి అక్కడ ఏంటంటే అది కొంచెం లిక్విడ్ అది లిక్విడ్ ఇచ్చేది అంటే బ్లాక్ ఉంటది అంటే అది బయట తాగి రోజు లేదా కానీ మేము మాకై ప్రతిరోజు ఇచ్చిరా అది ఇది కషంలా ఉంటది బాగా బూస్టింగ్ కోసం బూస్టింగ్ అంటే ఎనర్జీ కోసం అదే అట్లా మేము చాలా బాధపడ్డాం చాలా మంది సూపర్ని కూడా తిట్టుకున్నారు ఏంది ఇంతగా కఠినంగా మమ్మల్ని స్విమ్ అంటే ఉన్నదే జైల్లో మళ్ళీ ఇంకొకటి ఇదా ఒక జైలు తయారు చేసినాయి అని చెప్పేసి తిట్టుకున్నారు కానీ ఆయన తిట్టుకోవడం ఆయన ఏం పట్టించుకోలేదు కానీ ఆయన అట్లా ఒక అధికారి అట్లా చేయడం వల్ల మేము బతికినా లేకుంటే కరోనా స్ప్రెడ్ వల్ల మేమంతా అంటే ఎక్కువ మంది ఉంటాం కాబట్టి ఎక్కువ స్ప్రెడ్ అవుద్ది ఖైదీలు అట్లా కాకుండా ఏ బేరకు ఆ బేర సపరేట్ పెట్టేసి ఫుడ్ కూడా ఆడికే వచ్చేది కానీ నేను చాలా బాధపడ్డా కరోనా ఉన్న టైంలో ఎవరైనా బయట నేరం చేయాలని కుట్రపంతున్న విషయాన్ని ఎప్పుడైనా గమనించారా గమనించి ఆఫీసర్ చెప్పడం జరిగిందా సార్ మా ముందైతే అట్లాంటి ఏం జరగలేదు కాకపోతే అట్లాంటిది ఏం జరగలేదు సార్ సార్ ఫైనల్గా చెప్పండి మరి ఒకసారి మనం వెనక్కి వెళ్దాం ఆంధ్ర బార్డర్లో జరిగిన సంఘటన మీరు ఏ విధంగా చూస్తారు ఇకపై జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి జరగకూడదు అనేది నేను ఖచ్చితంగా చెప్తా ఇప్పుడున్న సమాజంలో పార్టీ అంటే ఇప్పుడున్న సమాజంలో పార్టీతోటి ప్రజలకు అవసరం ఉంది కానీ ప్రజలకు దూరం ఉండి చనిపోకుండా బయటకు వచ్చి బుల్లెట్ కాకుండా బ్యాలెట్ ద్వారా కొట్లాడితే బాగుంటుంది అనేది నేను చెప్పాల్సుకున్నాను ఎందుకంటే పోతున్నారు త్యాగాలు చేస్తున్నారు మళ్ళీ ఏ ప్రజల అయితే పోయినామో ఆ ప్రజల్ని ఇన్ఫర్మాలను చంపడము అది నాకు చాలా బాధ అనిపిస్తుంది కానీ ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడున్న వ్యవస్థలో ఆ మార్గం వదిలిపెట్టి ప్రజలకు వచ్చి చేయాల్సింది చేస్తే బాగుంటుంది ఇంకా ప్రజలకు చాలా అవసరం ఉంది వాళ్ళతోటి కూడా అయితే ఒక్క విషయం ఏంటంటే నేను తీన్మార్ మల్లన్న మావోయిస్టులకు రిక్వెస్ట్ చేసిండు నేను కూడా దానికి సంతోషిస్తున్నా అంటే అన్నలు మీరు మీతోని ప్రజలకు చాలా అవసరం ఉంది మీరు కూడా బుల్లెట్ బాట వదిలిపెట్టి బ్యాలెట్ బాటకు రండి అన్నాడు బాగుంది కానీ ఆయన చెప్పినట్టుగా ప్రభుత్వాన్ని కూడా ఒప్పించాలి వాళ్ళతోని చర్చలు జరుతాయి కదా వాళ్ళు బయటకు వచ్చేది ఇంకోటి ఈ ఒకప్పుడున్న మేధావులు మావోయిస్టులకు ప్రభుత్వాలకు చర్చలు జరిపి హింసని ఆపాలని చెప్పేసి చాలా ప్ర ప్రయత్నాలు చేసారు సార్ కానీ అట్లాంటి మేధావులు ఈరోజు లేరు ఉన్నా కూడా పాలక వర్గాల భుజాల మీద కూర్చొని వాళ్ళకే భజన చేస్తున్నారు అంటే వాళ్ళు కూడా దిగజారిపోయారు ప్రజాస్వామిక అనే వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు ఉన్నా కూడా వాళ్ళు ఎవరు కూడా ఖండిస్తలేరు ఇంకోటి వాళ్ళు ఇప్పుడు మావోయిస్టులు వేరు కాదు పోలీసులు వేరు కాదు అందరూ ఈ దేశ పౌరులే ఇండియానే మరి ఇండియాలోనే ఉన్న మనం మనం ఒక్కటే గడ్డ మీద పుట్టిన వాళ్ళు మనం మనం చంపుకొని మన కుటుంబాలంతా కూడా చాలా నష్టపోతుంది మరి పాకిస్తాన్ నుంచో లేకుంటే చైనా నుంచో లేకుంటే బంగ్లాదేశ్ వచ్చినటువంటి తీవ్రవాదులైతే కాదు ఉగ్రవైతే కాదు మరి ఈ దేశ పౌరుల మీద ఈ దేశ మిలిటరీ యుద్ధం చేయడానికి అధికారం లేదు కానీ ఎందుకు ఈ దేశ పౌరులు తుపాకులు బట్టి ఎవరి కోసం పోరాడుతుంటే ఎందుకోసం పట్టారనేది ఒక ప్రభుత్వాలు ఆలోచించి దీన్ని పెద్ద మనసుతోని ఆలోచిస్తే ఖచ్చితంగా సమస్య సాల్వ్ అవుద్ది హింస కూడాగా తగ్గిపోద్ది వాళ్ళు కూడా బయటకు వచ్చి ఎందుకంటే ప్రజల సమస్య లేకుంటే వాళ్ళతోనే అవసరం ఉండదు కదా ప్రజల సమస్యల్ని ప్రభుత్వాలు పరిష్కరిస్తే తుపాకీ పట్టి కొట్టాల్సిన అవసరం ఏముంది కరెక్ట్ కాబట్టి ఆ ప్రభుత్వాలు ప్రభుత్వాల్ని ఉంచాలంటే ప్రభుత్వాల్ని ఒప్పించాలంటే మేధావి శిక్షణే మెయిన్ పాత్ర కానీ ఆ మేధావి శిక్షణ అంతా కూడా ప్రజాస్వామ్య మేధావులంతా కూడా ఆలోచించి ఒక్క నిర్ణయానికి వస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకు ఛత్తీస్గఢ్లో కానీ ఇంకా వేరే వేరే రాష్ట్రాలు కూడా వందల మంది ఆదివాసీలు కుప్పలు కుప్పలు రాలిపోతున్నారు సార్ అంత ఆ రక్తం అంతా ఈ దేశ ప్రజలదే కదా చంపేది ఈ దేశ ప్రజలు చంపుతున్నారు మరి అంటే మన కంట్లో మనమే ఏళ్ళు చనిపోతే ఎవరికి నష్టం ఇద్దరికి నష్టం మనకే నష్టం కాబట్టి అది ఏ సమస్య మీద అయితే ఉద్యమాలు ఏ సమస్య పోరాటాలు జరుగుతున్నాయో దాని మీద ఖచ్చితంగా సార్ కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించి తీసుకు వాళ్ళని సమస్యని పరిష్కరిస్తే ఏదైతే వాళ్ళు దేనికోసం అయితే పోరాడుతున్నారో ఆ సమస్యను పరిష్కరిస్తే బాగుంటుంది అనేది నేను ప్రభుత్వాలకు పోలీసు యంత్రాంగాన్ని చెప్పదలుచుకున్నా ఇంకోటి ప్రభుత్వాలు కూడా చాలా తప్పు నిర్ణయాలు తీసుకుంటున్నారు మావోయిస్టులు చర్చలు అన్నప్పుడు మావోయిస్టుల నోటి నుంచే చర్చలని వస్తుంది మరి చర్చలు అన్నప్పుడు ప్రభుత్వాలు ఏం చేయాలి సరే రండి మీ సమస్య ఏదైతే చెప్పండి దాని మీద మనం కూడా కూర్చొని మాట్లాడుకుని పరిష్కరించుకుందామని చెప్పాలి కానీ చర్చలని వాళ్ళంటే సరే అంటుంది వాళ్ళు ఎన్కౌంటర్ చేస్తుంది ఎగ్జాంపుల్గా మల్లజుల కోటేశ్వరాలి కిషన్జీ తను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అధికారం రాకముట మమతా బెనర్జీ అధికారం రాకముందు ఏమన్నది మావోయిస్టులతోటి నేను చర్చలు జరుపుతా అక్కడ కొంచెం ఏ ఫ్రీడమ్ ఆమె ఓన్లీ కమ్యూనిస్ట్ పార్టీని కూర్చడం కోసము మావోయిస్ట్ పార్టీ నిర్ణయాలు తీసుకొచ్చి అక్కడ కమ్యూనిస్ట్ని రివిజనస్ పార్టీని అక్కడ కూల్చింది అక్కడ కూల్చి ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చింది మరి వచ్చిన తర్వాత ఏం చేసింది కిషన్జీని అయితే కిషన్జీకి మద్దతుగా ప్రభుత్వానికి మద్దతుగా ఎవరో సామాజిక కార్యకర్త స్వామి ఇగ్నేష్ అని అతను లేదు నక్సల్స్ని మొత్తం కూడా బయటికి రప్పించాలి వాళ్ళు చేసే పోరాటాలని కూడా అంటే వాళ్ళు ఏ సమస్య మీద పోరాడుతున్నారో వాళ్ళందరినీ కూడా ఆ సమస్య మీద ప్రభుత్వాల ముందు పెట్టి వాళ్ళతో చర్చలు జరిపి శాంతియుతం చేయాలని చెప్పేసి సామాజిక కార్యకర్త స్వామి విఘ్నేష్ ప్రయత్నం చేస్తే అప్పటికి ఈయన స్వామి విఘ్నేశ్ కూడా మల్లూజు కోడిసారి లెటర్ రాసిండు ఈయన రాసిన లెటర్ అంటే ఫస్ట్ కిషన్జీ రాస్తే మల్లూజుల ఈయన ఎవరు ఈయన స్వామి విగ్నేష్ కూడా లెటర్ రాసిండు ఆ లెటర్కు రిప్లై రాకముందే కిషన్జీని చంపేసింది అంటే నీకు చంపకుంటే నీకు సమస్య అనేది సాల్వ్ అయ్యేది కదా అంటే ప్రభుత్వాలు కూడా చర్చలు అన్న అంటే నక్సల్స్ చర్చలు అన్నప్పుడు ప్రభుత్వాలు ఆలోచించి చర్చలు చే చర్చలు చేస్తే హింస అనేది ఉండదు ఇంకో శాంతి నెలకొల్ప శాంతి నెలకొంటుంది కానీ చర్చలన్నీ వాళ్ళు చెప్పంగానే వీళ్ళని చంపడం అనేది కరెక్ట్ కాదు చర్చల పేరు మీద చంపి వాళ్ళని నిర్మూలించడం అనేది కరెక్ట్ కాదు వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకురండి తీసుకొచ్చి వాళ్ళు ఏ ఏ సమస్య మీద అయితే పోరాడుతుందో ఆ సమస్యను పరిష్కరించి ప్రజలలో కలపండి వాళ్ళు కూడా బయటకు వచ్చి ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు ద్వారా ప్రజల్ని ఒక నవనిర్మాణ మార్గంలో తీసుకపోతే బాగుంటుంది అనేది నేను అనుకుంటున్నాను ఇప్పుడున్న పాలకులు కొంతమంది ప్రజలకు న్యాయం చేయాలని పోరాడుతున్నారు కొంతమంది దిగజారిపోతున్నారు అంటే ప్రజలకు ద్రోహం చేస్తారు కాబట్టి అట్లా కాకుండా వాళ్ళకి నక్సల్స్ గిట్ట బయటకు వచ్చి ఓటర్లో గెలిస్తే ప్రజలకు ఖచ్చితంగా వంద కొంత శాతం సామాజిక న్యాయం జరుగుతుంది ఖచ్చితంగా